నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. ఛాతిలో నొప్పి అని 15 రోజుల క్రితం బాధితుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడి లంగ్స్ డ్యామేజ్ అయ్యాయని 15 రోజులుగా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. దీంతో ఆ వైద్యులు అతనికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. మా నాన్న 35 కేజీల బరువు మాత్రమే ఉన్నాడని, ఊపిరితిత్తులు పాడైన కారణంగా ఆపరేషన్ చేస్తే ప్రాణహాని ఉంటుందని, మేము మందులు వాడుకుంటామని బాధితుడి కుమారుడు పలుమార్లు వైద్యుల్ని కోరాడు. అయితే మాకు పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చెప్పకుండానే వైద్యులు గుండెకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ వికటించడంతోనే మా తండ్రి చనిపోయాడని, బాగున్న వ్యక్తిని శవాన్ని చేసి పంపారు అని మృతుడి కుమారుడు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట బోరున విలపిస్తూ ఆందోళనకి దిగిన ఘటన నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ వద్ద వెలుగుచూసింది. బాధితుల వివరాల మేరకు నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఛాతిలో నొప్పి అని వైద్యం కోసం నెల్లూరులోని మెడికవర్ ఆసుపత్రిలో 15 రోజుల క్రితం చేరాడు. నిన్న మెడికవర్ ఆసుపత్రి వైద్యులు పేషెంట్ కండిషన్ ఏంటో వారి కుటుంబ సభ్యులకు తెలియపరచకుండా ప్రాణహాని ఉంటే ఆపరేషన్ వద్దు అని మృతుని బంధువులు తెలియజేస్తున్నా పట్టించుకోకుండా గుండె ఆపరేషన్ చేసి మృతునికి ఇతర ఇబ్బందుల వల్ల చనిపోయాడని వారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తమకు చెప్పకుండా తమ తండ్రికి గుండె ఆపరేషన్ చేయడం ఏమిటని, ఇది ముమ్మాటికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని వారు వాపోయారు. చెస్ట్ లో పెయిన్ అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాము. వచ్చి 15 రోజులు దాకా అవుతుంది. ఫస్ట్ నుంచి లంగ్స్ లో బాగలేదు, ఇబ్బంది పడుతున్నాడు. డాక్టర్ గారు చెప్పాము లంగ్స్ చాలా డ్యామేజ్, లంగ్స్ డ్యామేజ్ ఉన్నాయి, మీరు చేయగలుగుతారంటే చేయండి ఆపరేషన్, లేదంటే వద్దు రిస్క్ వద్దు, మీరు అంత రిస్క్ ఉండేప్పుడైతే మేము చేయించుకోమని చెప్పాము. కానీ డాక్టర్ ఏమో ఏం కాదు చేసేస్తా, ఇబ్బంది ఏం లేదు అని చెప్పాడు. మేము అప్పటికే చెప్పాము సార్ ఒకసారి చూడండి డాక్టర్ని, 35 కేజీలు ఉన్నాడు, దాని గురించి లంగ్స్ బాగాలేవు, బలహీనంగా ఉన్నాడు, మీరు అంతా ఓకే అంటే చేయించుకుంటాము, లేదంటే టాబ్లెట్లు అవి అవి వాడుకుంటా మేము చూసుకుంటామని చెప్పాము. డాక్టర్ ఏమో ఏం కాదమ్మా చేసేస్తా చేసేస్తా అన్నాడు. లంగ్స్ గాని చూపించాము డాక్టర్ని, ఆమె వచ్చింది చూసేసింది, డాక్టర్తో మాట్లాడింది కానీ మాకైతే ఏ విషయం చెప్పలేదు, ఇంత డ్యామేజ్ అయినవి ఉన్నాయి, ఇది బాగలేదమ్మా, వద్దు, సీరియస్ ఉంది, వెళ్ళిపోండి ఇంటికి, టాబ్లెట్లు తీసుకొని అని ఏం చెప్పట్లేదు, ఒక మార్గం చెప్పలేదు. అంటే ఈరోజు మార్నింగ్ ఏమో ఆపరేషన్ చేస్తామన్నాడు, ఇది ఇది అని చెప్పాడు, కానీ వద్దు ఇంకా సీరియస్ ఎక్కువ ఉందని ఒక మార్గం చెప్పలేదు. మార్నింగ్ ఏమో తీసుకెళ్లాడు, అంత చేయించారు. సడన్ గా మధ్యాహ్నం నాకు చూసి చనిపోయాడు, అమ్మ ఏం బాగాలేదు, లంగ్స్ సపోర్ట్ చేయలేదు, లంగ్స్ బాగాలేదు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఒక్క మాట ముందన్న ఒక మాట చెప్పుకుంటే మేము అసలు ఆపరేషన్ గానీ చేయించుకున్నాం కాదు, టాబ్లెట్లు గిబ్లెట్ అయి తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలని అనవసరంగా ఆపరేషన్ చేయించి మనం చంపేశారు. ఒక మాట చెప్పుకుంటే ఇబ్బంది, ఇంత రిస్క్ తీసుకున్నాం కాదు సార్, 50-50 ఛాన్సెస్ గానీ ఏ విషయం ఒక మాట కానీ చెప్పకుండా వాళ్ళు చేసేస్తా అన్నాడే, కానీ అమ్మ రిస్క్ ఎక్కువ ఉంది, చేసిన తర్వాత బతుకుతుడో బతకడో ఒక మాట చెప్పలేదు కదా సార్, మాకు చెప్పుకుంటే మేము ఎందుకు చేయించుకుంటాం సార్, చనిపోతాడని తెలిసిన తర్వాత ఎవరైనా ఆపరేషన్ చేయిస్తామా, చేయించుకోం కదా సార్, టాబ్లెట్ గిబ్లెట్ వాడుకొని ఉన్న రోజులు ఉంచుకుంటాం కదా ఇంటికైనా, లేదంటే ఇంకొక హాస్పిటల్ కానీ చూపించుకుంటాం, కానీ ఇలా చనిపో బాగున్న వ్యక్తిని తీసుకుని వచ్చి శవం చేతిలో పెట్టారు సార్. గతంలో మానవ అవయవాలు అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆ హాస్పిటల్ను సీజ్ చేశారు. అయితే హాస్పిటల్ కి పేరు మార్పు చేసి మళ్లీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత కూడా చనిపోయిన శవానికి 92,000 రూపాయలు ఇస్తేనే తీసుకోవాలని కండిషన్ పెట్టిన ఘటనలు జరిగాయి. అది మరొక ముందే ఇప్పుడేమో 15 రోజులు వైద్యం చేసి లక్షలు ఖర్చు పెట్టుకున్న తరువాత కుటుంబ సభ్యులకు చెప్పకుండా గుండె ఆపరేషన్ చేసి మరణించాడు అని చెప్పడం, ఇలా వరుస సంఘటనలు జరుగుతున్నా జిల్లా వైద్యాధికారులుగాని ఉన్నతాధికారులుగాని మెడికవర్ ఆసుపత్రి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం, కనీసం విచారణ జరిపించకపోవడం గమనార్హమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాలతో ఆసుపత్రికి వచ్చేవారిని లూటీ చేసేసి ఎన్నో దారుణాలకు నిలయంగా ఈ మెడికవర్ ఆసుపత్రి నిలుస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెడికవర్ హాస్పిటల్పై చట్టపరమైన చర్యలు తీసుకుని రోగులకు న్యాయం చేస్తారో లేదో చూద్దాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.